సందీప్ పంచకర్ల జనసేన పార్టీ తరఫున భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. అవంతి శ్రీనివాసరావు గారికి మన ముత్తం చెట్టి అవంతి శ్రీనివాసరావు ఎవరైతే మన భీమి నియోజకవర్గం నుంచి గెలుపొంది, మన టూరిజం శాఖ మరియు యువజన శాఖకి మినిస్టర్ మన అవంతి శ్రీనివాసరావు గారికి నేను ఒక ముందుగా ఒకటి గుర్తు చేద్దాం అనుకున్నాను అండి. ఆయన ఎందుకంటే మినిస్టర్ కన్నా కాకముందు ఆయన ఒక విద్యావేత్త. సో విద్యావేత్తగా నేను ఒకటి గుర్తు చేద్దాం అనుకున్నాను. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అంటారండి. ఆయనకి రాజకీయంగా లైఫ్ ఇచ్చింది కానీ లేదా రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది కానీ చిరంజీవి గారు. అటు చిరంజీవి గారిని మర్చిపోయారు. దాని తర్వాత అక్కడి నుంచి ఆయన టీడీపీ పార్టీలోకి జంప్ అయ్యారు. టీడీపీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా అనకాపల్లిలో పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి జ్వరంతో ఉన్నా ఆయన ఆరోగ్యం బాగోకపోయినా కూడా మీరు వస్తే నేను గెలుస్తానని అడగడంతో ఆయన అనకాపల్లిలో క్యాంపెయిన్ చేయడం జరిగిందండి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కాళ్ళుకి నమస్కారం పెట్టి థ్యాంక్స్ అని చెప్పి అన్నారు. ఆయన్ని మర్చిపోయారు. పోనీ మీరు ఇప్పుడు ఈరోజు మినిస్టర్ అయ్యారు కదా, అధికార అహంతో మీకు కళ్ళు మూసుకుపోయి చెప్పి అనుకున్నాం. కనీసం అధికారాన్ని మీకు గుర్తు చేయాలి కదండి. మీ అధికారం మీకు మీరున్న పొజిషన్ ఏంటి, మినిస్టర్గా మీరున్నారు, మీరు అనే మాటలు ఏంటండి? 2000 మనకి మీరు చేసిన లాంగ్ మార్చ్ సంబంధించి దాని తర్వాత మీరు మాట్లాడిన వ్యాఖ్యలు తీవ్రంగా మేము ఖండిస్తాం. సినిమాలు చేసుకోవాలా? సినిమాలు చేసుకుని 10 కోట్లు 15 కోట్లు ఆ వచ్చే డబ్బుల్ని మనకు తీసుకెళ్ళి భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వాలా? నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు హుదూద్కి జరిగింది, అందులో క్రికెట్ అసోసియేషన్ కి 1 కోటి రూపాయలు దానం చేయడం జరిగింది. ఇంకా అంతకు మించి ఎన్నో విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఆయన డొనేషన్స్ అందిస్తారు విషయం అందరూ తెలిసిన విషయమే. మీరు అది పక్కన పెడితే మీరు మరి విద్యా సంస్థలు అడుగుతున్నారు కదా, మీరు ఇవ్వండి, మీ విద్యా సంస్థలు ఇవ్వండి. భవన నిర్మాణ కార్మికులు పిల్లలు ఉన్నారు చూసారా, వాళ్ళని పిలిచి మీ విద్యా సంస్థల్లో ఉచితంగా సీట్లు ఇవ్వండి. ఎంతమందికి ఇచ్చారు మీరు, ఎన్ని విద్యా సంస్థలు అడుగుతున్నారు? మీరేమో పర్మిషన్లు తెచ్చుకుని మెడికల్ కాలేజీలు కట్టుకుంటారు, వాటి కోసం మీరు పార్టీలు మారిపోతారు. మరి గవర్నమెంట్ ఎందుకండి పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసుకుని ఆయన సినిమా డబ్బులతో కనుక భవన నిర్మాణ కార్మికులు ఇవ్వాలంటే గవర్నమెంట్ ఎందుకు? ఆయన సినిమాలు చేసుకున్నంత కూడా మీరు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ముందేమో దానికి సంబంధించిన శాఖ మంత్రి ఏం చెప్పారు, దీనికి భవన నిర్మాణ కార్మికులు ఈ కష్టాలతో డబ్బు లేని కష్టాలతో చనిపోలేదు, వాళ్ళకి పర్సనల్ కష్టాలని చెప్పి అన్నారు. కానీ ఎప్పుడైతే ఒక ప్రజా ఉద్యమం కింద మారిందో, వైజాగ్లో జరిగింది ఒక ప్రజా ఉద్యమం కింద మారిందో, సుమారు 1.5 లక్షల మంది ప్రజలు వైజాగ్ నడవడం జరిగిందో, మీకు భయం పట్టుకుని మాట మార్చేసి ఇప్పుడు మళ్ళీ ఈరోజు పొద్దున 5 లక్షలు ఇచ్చారు. మేము దాన్ని హర్షిస్తున్నాం, కానీ ముందే దాన్ని స్వాగతించవచ్చు కదా, మీరు ముందే ఒప్పుకోవచ్చు కదా. అప్పుడేమో మీకు వాళ్ళ చావులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే 1 లక్ష రూపాయలు ప్రకటించారో అప్పుడేమో అవి మీకు అవి కరెక్ట్ చావుల్లో కనపడలేదు. ఈ రోజు వచ్చేసి ప్రజలు తిరగబడతారనే భయంతో 5 లక్షలు ఇస్తున్నారు. కనీసం 5 లక్షలు ఇచ్చేయడంలో సవ్యంగా మాట్లాడచ్చు కదా. మళ్ళీ ఈరోజు ఈ వెంకటరెడ్డి గారు మాట్లాడేందుకు, నేను ఒకటే చెప్తున్నా, మీరు మాట్లాడితే ఏంటి, పవన్ కళ్యాణ్ గారు 2.5 కిలోమీటర్లు నడిచి దాన్ని పెద్ద లాంగ్ మార్చ్ అని చెప్పి అంటున్నారని చెప్పి అన్నారు. మీకు ఒకటే గుర్తు చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు నడిచిన 2.5 కిలోమీటర్లతో 35 లక్షల కుటుంబాలు ఈరోజు మళ్ళీ ఉబ్బరి పీల్చుకుంటున్నాయి. మీరు చేసిన 3500 కిలోమీటర్ల పాదయాత్ర ఉందే, దానివల్ల ఏం జరిగిందో తెలుసా అండి మీకు? ఆ 3500 కిలోమీటర్ల పాదయాత్ర వల్ల 35 లక్షల మంది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉందండి. మీరు అదే రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన లాంగ్ మార్చ్ చేస్తుంటే బీచ్ రోడ్లో మహారుద్రాభిషేకం పెట్టుకున్నారు. ఆ మహారుద్రాభిషేకం వల్ల మీకు మీ కుటుంబ సభ్యులకి పుణ్యం వస్తుందేమో, ప్రాణాలు కాపాడలేదు. కానీ మేము పెట్టిన లాంగ్ మార్చ్ అది ప్రాణాలు కాపాడటం కోసం, మీరు పెట్టిన మహాకుంభాభిషేకాలు పుణ్యం కోసం. ప్రజలందరూ అన్ని చూస్తున్నారండి, ఎక్కడ ఏవి మర్చిపోరు. మీకు ఒకటే చెప్తున్నాం, మీరు మాట్లాడే వ్యాఖ్యలు చిన్నగా మాట్లాడండి, మా పార్టీ అధ్యక్షుల్ని గౌరవించి మాట్లాడండి. అంతే తప్ప నోరుంది కదా అని చెప్పి, మినిస్టర్ అయ్యాను కదా అని చెప్పి మీరు కనుక జగన్ దగ్గర మార్క్స్ కొడతానికి ఇప్పటికైతే అంటున్నారు, మీ ట్రాఫిక్ రికార్డు పడిపోయిందని చెప్పి మీ నాయకులు మాట్లాడుకుంటున్నారు. అది పెంచుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారిని మీరు తిడితే మీ ట్రాఫిక్ రికార్డు పెరిగిపోద్ది అంటే అది మీ అజ్ఞానం కింద చెప్తున్నాను. పోనీ మన జిల్లా మన భీమిలికి వద్దామండి. భీమిలిలో మీకు మన తొట్లకొండలో మహాస్తూపం, బుద్ధుడి మహాస్తూపం, 1000 ఏళ్ల నాటి స్తూపం అండి. అది హుదూతుని తట్టుకుని కూడా నిలబడిన స్తూపం అది. ఈ రోజు మన చిన్న పడిన మన గాలివానకి కుదేలు అయిపోయింది, మొత్తం కుప్పకూలిపోయింది. దానికి ఎవరు సమాధానం చెప్తారు? మన కాన్స్టిట్యూన్సీలో ఉంది సార్, భీమిలో ఉంది ఆ బుద్ధుడి మహాస్తూపం, 1000 ఏళ్ల నాటి మహాస్తూపం, దానికి దిక్కులేదు. నిన్న కాక మొన్న కైలాసగిరిలో ఒక యువతిని రేప్కి గురి కాబడింది కైలాసగిరి కొండపైన. ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఇలాంటి మేము వైజాగ్లో వెళ్ళలేదు సార్, మీరు టూరిజం శాఖ మినిస్టర్కి వచ్చాక ఇవన్నీ మేము వింటాం. సో దయచేసి పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేయడం లేదంటే దాని త్రూ మీరు పబ్లిసిటీ పొందాలనే విషయాలు ఆపి కొంచెం ప్రజలకు సంబంధించి లేదంటే మీ టూరిజం శాఖకు సంబంధించి మీ యువజన శాఖకు సంబంధించి మీరు కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని అనుకున్నాను సార్. అంతకు మించి మీరు కనుక ఇలాంటి చౌకబారి వ్యాఖ్యలు చేస్తే ప్రజలు కనుక అవి ప్రతి ఒక్క మాటని ప్రజలు చూస్తున్నారు, వాటిని తిప్పి కొడతారని మీకు చెప్తున్నాను. మన భీమిలికి సంబంధించి చంద్రపల్లెలో హై స్కూల్ ఉందండి,
పిల్లలు రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్నారు, ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి చిన్నపిల్లలకి. దయచేసి అక్కడ ఫ్లైఓవర్ నిర్మించండి, ఆ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నిర్మించండి అక్కడ స్కూల్ అటువైపు నుంచి ఇటువైపుకి. అంతే తప్ప ఇవి కాన్స్టెన్సీల పనులు చేయకుండా మీరు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం లేదంటే కనుక ఇవే పని కింద పెట్టుకున్నారు. కన్నబాబు గారు కూడా మేము ఒకటే చెప్తున్నాం, అయ్యా కన్నబాబు గారు మీరేం చెప్పారు మీకు గుర్తుందా? అసెంబ్లీలో మా నాన్నగారు మనోహర్ గారు స్పీకర్ ఉన్నట్టు సమయంలో ఏం చెప్పారు మీకు గుర్తుందా? జైల్ టు బెయిల్ మధ్య నడుస్తుంది జగన్ జీవితం అంతా అని చెప్పి అన్నారు. ఇది ఈరోజు మీరు అదే వైసీపీలోకి వెళ్ళిపోతే అది మొత్తం అంతా మరి అంత కేసులన్నీ కూడా మాఫీ అయిపోయినాయా? బొత్స గారు ఈ చెయ్యి దాన్ని వ్యాఖ్యలు చేశారు జగన్ గారి మీద, మరి ఇప్పుడు ఆయన మీ దాంట్లో మినిస్టర్గా ఉన్నారు. ఇవన్నీ మర్చిపోయి మీరు జగన్ జనసేనని విమర్శించాలంటే మాత్రం మేము ఎవరిని కూడా చూస్తా ఊరుకోం. జనసేన పార్టీ మాకు ఎప్పుడు కూడా మిమ్మల్ని అనాలని లేదంటే మిమ్మల్ని కామెంట్ చేయాలని చెప్పి మాకు ఉద్దేశం కాదండి. మేము క్లియర్గా ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడతాం. ఆ దత్తపుత్రుడు ఈ దత్తపుత్రుడు అని చెప్పి అంటున్నారు, ఆయన ప్రజలకు పుత్రుడు, ప్రజలకు మాత్రమే సమాధానం చెప్తాడు, ఆయన ప్రజల నాయకుడు. అంతే తప్ప వాళ్ళకే వీళ్ళకే కాదు. మేము మళ్ళీ ఇంకొకసారి తిరిగి చెప్తున్నాం, టీడీపీ పార్టీ పతనం అనేది పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి సభ తర్వాతే మొదలైంది. ఒక దొంగని వచ్చి ఇంకొక దొంగ అంటే ఎవరు నమ్మరండి. అలాగే జగన్ గారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్నిసార్లు దొంగ అన్న ప్రజలు ఎప్పుడు నమ్మరా. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే మార్చి 14 మంగళగిరి సభ పెట్టి చంద్రబాబు నాయుడు సార్ మాట్లాడిన ప్రతిదాన్ని వ్యతిరేకించడం మొదలు పెట్టారు అప్పుడే ప్రజలు నమ్మారు. మీరు ఇది గుర్తుంచుకోండి. మాట్లాడితే కనుక టీడీపీ దీదీ అని చెప్పి అంటే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తి లేదు. మీరు నిన్న కాకమన్న ప్రజాధనాన్ని ఒక జియో రిలీజ్ అయిందండి 259 జియో, దాని ద్వారా 75 లక్షలు మీ ఇంటి కిటికీలకు పెట్టుకున్నారంట. మరి ఒక 6 నెలల క్రితం నిర్మించుకున్న మీ సొంత ఇంటికి ప్రభుత్వ ఖర్చుతో ఎన్ని కిటికీలు నిర్మిస్తారు సార్? ఆ కిటికీలోంచి సూట్ కేసులు పైకి లాక్కుంటారా? ఎన్ని సూట్ కేసులు పైకి లాక్కుంటారా? కిటికీలోంచి ఎన్ని కిటికీలు నిర్మిస్తున్నారు? 75 లక్షలతో సామాన్యుడు ఒక ఇల్లు కట్టుకోవచ్చు సార్, మీరు గుర్తుంచుకోండి. 75 లక్షలతో ఒక ఇల్లు కట్టుకోవచ్చు. మీరు ఇంటి కిటికీ మరమ్మతుల కోసం, కిటికీలు చేయించుకోవడం కోసం 75 లక్షలు ప్రజాధనాన్ని వాడుతున్నారు. మేము అడిగింది ఒకటే, ఈ సెస్ ఏదైతే మీరు కలెక్ట్ చేస్తున్నారు కాన్బిల్డర్స్ దగ్గర నుంచి, ఆ సెస్లోంచి ఇమ్మంటున్నాను తప్ప మీ జేబుల్లోంచి ఇమ్మను అంట్లా. మీరు తిరిగి అంటున్నారు మమ్మల్ని సినిమాలు చేసుకుని ఇవ్వండి అని చెప్పి. ప్రజలు అందరూ చూస్తున్నారు కాబట్టి ఏవైతే సెస్ డబ్బులు ఉన్నాయో వాటిలోంచి ఈ భవన నిర్మాణ కార్మికులకి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మాకు 50,000 రూపాయలు ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి ఇవ్వాలి. అదేవిధంగా 5 లక్షలు ఏవైతే 36 మంది చనిపోయారు, ఇంకొక ఇద్దరు కూడా చనిపోయారని చెప్పి వార్తలు వస్తున్నాయి. కాబట్టి వాటి లెక్కలన్నీ పూర్తిగా తీసి ప్రతి ఒక్క చనిపోయిన కుటుంబానికి న్యాయం జరగాలి. ఇవి జరగని పక్షాన పవన్ కళ్యాణ్ గారు అమరావతిలో మీకు 2 వారాలు టైం ఇచ్చారండి. అమరావతిలో ఇంతకు మించిన ప్రపంచం మీరు చూడబోతున్నారు. మీరు మాట్లాడితే రంగులు వేసుకోవడం లేదంటే కనుక జీవోలు మనకి అబ్దుల్ కలాం గారి పేరు తీసేసి మీ నాన్నగారి పేరు పెట్టుకోవడం అంటే 10th క్లాస్ చిన్నపిల్లలు అబ్దుల్ కలాం గారి గురించి తెలుసుకోవాలా, మీ నాన్నగారి గురించి తెలుసుకోవాలా? ఎప్పుడైతే నేషనల్ అటెన్షన్ మీ మీద పడిందో దాన్ని వెంటనే మాకు సంబంధం లేదు అంటారు. మీ ప్రభుత్వంలో ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారండి? ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు మీ ప్రభుత్వంలో? ఒక ముఖ్యమంత్రి జీవో పాస్ అయినప్పుడు తెలియదా ఎవరు పాస్ చేస్తారనేది? ఆ జీవో పాస్ అయ్యాక ఎప్పుడైతే ప్రజలు వ్యతిరేకిస్తున్నారో వెంటనే మాకు సంబంధించింది కాదని మనం తిరిగి తీసుకోవడం. యూటర్న్ చంద్రబాబు నాయుడు చేసింది ఇదే యూటర్న్. మళ్ళీ మీరు అవే చేస్తున్నారు. మళ్ళీ మాకు ధైర్యం మీకు ఒకటే చెప్తున్నాను, ఏవైతే జియో రిలీజ్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో, మన అబ్దుల్ కలాం గారి పేరు మార్చిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజీనామా చేసి తీరాలి. చేయకపోతే మీరు అబ్దుల్ కలాం గారిని ఆయన లేదంటే ఆయన గౌరవాన్ని తగ్గించినట్టు అని చెప్పి మేము భావిస్తున్నాం. అదేవిధంగా మీరు రంగులు వేసుకోవడం లేదంటే కనుక సంబంధించి ఈ రంగురత్నాలని నకిలీ రత్నాలు మార్చేశారు. ఈ ప్రభుత్వం నవరత్నాలు కాదు, నకిలీ రత్నాల ప్రభుత్వం. రాజన్న రాజ్యం కాదు, రంగుల రాజ్యం. కాబట్టి మీరు దయచేసి గుర్తుంచుకుని, మీ ఒక్కరికే కాదు నోరున్నది, మేము కనుక నిజంగా ప్రజల పక్షాన్ని నిలబడితే ఎలా ఉంటుందో మీరు మనం చూశారు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే భవన నిర్మాణ కార్మికుల గురించి చెప్పారో దాని గురించి మాత్రం మాట్లాడండి. అంతే తప్ప పర్సనల్ అటాక్స్ కానీ దిగితే మేము కూడా తిరిగి అదే మాట్లాడాల్సి వస్తుంది. కానీ మా నాయకుడు మాకు కొంత కామన్ సెన్స్ చెప్పాడండి, కానీ మీరు ఇలా పర్సనల్గా అటాక్ చేయకూడదు, ఎవరిని కూడా పర్సనల్గా మాట్లాడకూడదు అని చెప్పి క్రమశిక్షణ మాకు నేర్పించారు. కాబట్టి మేము చాలా నిబద్ధతలు మాట్లాడుతున్నాం. దయచేసి మాలాగా కొత్తగా వచ్చే యువతకి మంచి నేర్పించండి. మిమ్మల్ని చూసి కొత్తగా వచ్చే రాజకీయ నాయకులు లేదంటే కొత్త యువకులు మంచి నేర్చుకోవాలి తప్ప ఓహో ఇలా ఉండాలని పని అని మాత్రం మీరు చేయమాకండి. దయచేసి మేము ఒకటే కోరుకుంటున్నాం, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రతి వ్యాఖ్యను కూడా మీరు చేసి తీరాలి. ఇలాంటి చౌకబార వ్యాఖ్యలు ఇప్పటికైనా ఆపుకోవాలని చెప్పి మేము చెప్తున్నాం. లేదంటే కనుక ఎంతో దూరంలో లేదు. నేను ధైర్యంగా చెప్తున్నా, ఒక జనసేన పార్టీ జన సైనికుడుగా నేను ఒకటే చెప్తున్నా, మాకు వచ్చిన ఒక్క సీటుని తిరిగి మేము రాబోయే ఎలక్షన్లో 100 కింద మార్చుకునే దమ్ము ధైర్యం మాకుంది. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, మీకు వచ్చిన 151 సీట్లని దాన్ని మించక్కర్లా 151 సీట్లు మనం నిలబెట్టుకునే ధైర్యం మీకుందా? మీరు ఆ ధైర్యం ఉందా? మీ ఎమ్మెల్యే చెప్పండి 151 సీట్లు మళ్ళీ తిరిగి తెచ్చుకోగల దమ్ము ఉందా? ప్రజలు చూస్తున్నారు మేము పెరుగుతున్నాం, మీరు తగ్గుతున్నారు, మీరు దృష్టిలో పెట్టుకోండి. దయచేసి ప్రజలకు మంచి చేసే విధంగా ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.